నగర్ ఆంజనేయుడు గ్రహదోషాలు జాతక సమస్యలను పోగొట్టే సనత్ నగర్ అభయాంజనేయ స్వామి ఆలయం ఆంజనేయుడిని బజరంగబలి మారుతి ఆంజనేయసుతుడు హనుమంతుడు అనే అనేక పేర్లతో కొలుస్తుంటారు అయితే ఆంజనాదేవి కుమారుడు కాబట్టి ఆంజనేయుడు అని వాయుదేవిని ద్వారా పుట్టినవాడు కాబట్టి పవన కుమారుడు అని పిలుచుకుంటారు ఇంకా ఆంజనాదేవి భర్త పేరు కేసరి కాబట్టి కేసరి నందనుడు అని పిలుస్తారు ధర్మ రక్షణ కోసం రాముడు జన్మిస్తే ఆయన నమ్మిన బంటు హనుమంతుడు ధర్మ సేవ కోసం అవతరించాడు ఇక ఆంజనేయ స్వామి ఆలయం లేని గ్రామం అంటూ ఉండదు అయితే ఆంజనేయుడు అభయాంజనేయ స్వామిగా పూజలను అందుకుంటున్న ఈ ఆలయంలో ఎన్నో విశేషాలనే ఉన్నాయి మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని సనత్ నగర్లో ఆంజనేయ స్వామి ఆలయం ఉంది ఈ ఆలయం గర్భగుడిలో ఆంజనేయుడు కుడిచేయి అభయ ముద్రతో ఎడమ చేత గదను ధరించి అభయాంజనేయ స్వామిగా భక్తులకు దర్శనమిస్తాడు ఈ ఆలయంలో ప్రతి మంగళ శనివారాల్లో తమల పాకులతో నాగవల్లి సహస్ర నామార్చనను జరిపిస్తారు అంతేకాకుండా వైశాఖ బహుళ దశమి నాడు హనుమాన్ జయంతిని ఎంతో వైభవంగా జరిపిస్తారు ఇంకా ఫాల్గుణ మాసంలో శుద్ధ పంచమి నుండి చైత్ర శుద్ధ పౌర్ణమి వరకు హనుమాన్ మండల దీక్ష కార్యక్రమాన్ని జరిపిస్తారు ఈ ఆలయంలో ఎన్నో ఉపాయాలు అనేవి ఉన్నాయి ఇక్కడ గణేష సన్నిధి ఉండగా శ్రీ వెంకటేశ్వర స్వామి అతి సుందర విగ్రహం భక్తులకు దర్శనమిస్తుంది శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున దేవాలయం శివాలయం సాయిబాబా మందిరం అయ్యప్ప స్వామి కొలువై ఉండగా ఈ ఆలయ ప్రాంగణంలోనే నాగదేవత ఆలయం ఉంది ఇక్కడ ప్రతి మంగళ శుక్రవారాలలో క్షీరాభిషేకం ప్రత్యేక పూజలు జరుగుతాయి ఇంకా ఇక్కడే సంతోషిమాత మందిరం ఉంది అంతేకాకుండా గ్రామదేవత అయిన పోచమ్మ తల్లి కొలువై ఉండగా ప్రతి ఆదివారం ఈ అమ్మవారికి వడిబియ్యం సమర్పిస్తారు ఇలా ప్రధాన దైవం అభయాంజనేయ స్వామి కాగా అనేక ఉపాయాలు వేరువేరు మూర్తులకు విడివిడిగా ఆలయాలు ఉండగా గ్రహదోషాలు జాతక సమస్యలు ఉన్న భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు ఈ విధంగా ఇన్ని ఆలయాల సముదాయాలున్న ఈ ప్రసిద్ధ హనుమాన్ దేవాలయానికి ప్రతిరోజు భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు అంతుచిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.